నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను నిత్య శ్రీనివాస్. జిల్లా డైరీలో హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులతో మంత్రి పొంగలేటి సమీక్ష. 12 నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చ. తక్షణమే జీవో నెంబర్ 55 ను రద్దు చేయాలి, విద్యార్థులకు సంఘీభావం తెలిపిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల రాస్తారోకు, తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల 2K రన్, రైతుల ద్రోహి సీఎం జగన్ అన్న రైతులు. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్టాపన, శ్రీరామ నామాలతో ప్రతిధ్వనిస్తున్న స్విస్ ప్రాంగణం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారులతో మంత్రుల సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, సురేఖ పాల్గొన్నారు. 12 నియోజకవర్గాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించారు. బడ్జెట్ కేటాయింపులపై అధికారులతో మంత్రి పొంగిరెడ్డి చర్చించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆ కలెక్టర్ గారు చెప్పినప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన అంశాలని పూర్వపక్షంగా వారు చెప్పచ్చు, అడగవచ్చు. అధికారులు వారికి వారు అడిగే క్వశ్చన్కి ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని, ఏదైనా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంటే దాన్ని తెప్పించుకొని మళ్ళీ ఆ ఎమ్మెల్యే గారికి ఒక కాపీ, కన్సర్న్ కలెక్టర్ గారికి నాకు కాపీ పంపాలని కూడా తెలుపుతూ ప్రతిదీ కూడా మినిట్స్ రికార్డ్ చేయించండి కలెక్టర్ గారు. మినిట్స్ రికార్డ్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి ఈ రోజు జరిగిన డిస్కషను ఆ మినిట్స్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయని కూడా మనం వెయిటింగ్ చేసుకుంటాం. తర్వాత జరుగుతున్నటువంటి వివిధ పనుల మీద జరుగుతున్న బ్యూరో భాగస్వామి ప్రభుత్వం యొక్క పని అమలు చేసే విషయంలో కూడా ప్రభుత్వ విధానాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అంశం సంగతి జరుగుతున్న దాంట్లో వాస్తవంగా జిల్లా ఇంచార్జ్ మంత్రులతో కూడా పూర్వం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రకారం ఏదైతే జరిగింది, మాదిలో పాత కరీంనగర్ జిల్లాకు సంబంధించి 2 మండలాలు, ఇప్పుడేమో నూతనంగా అన్న మండలం వచ్చింది, ఒక డెవలప్మెంట్ రిపోర్ట్ అయ్యింది కూడా అది సంబంధం లేదు కాబట్టి మేము అన్నగారికి 2 మండలాలకు సంబంధించినటువంటి అంశం ఏదంటే చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చినాం. భవిష్యత్ ఇది గోడలు వరంగల్ డిస్టిక్ సంబంధించి కాబట్టి కరీంనగర్ జిల్లాకు వచ్చినప్పుడు అధికార యంత్రాంగము స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు సమన్వయంతో మేజర్గా పబ్లిక్ ఏది ఎక్కువ ఉపయోగపడుతుంది, దాని మూలంగా జనాలకు ఎంత లాభం జరుగుతుంది అనేటువంటి విధానంగానే ఈ యొక్క రాబోయేటువంటి బడ్జెట్లో మరి నిధుల కేటాయింపు కూడా జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క సమీక్ష సమావేశం సంపూర్ణంగా క్షేత్ర స్థాయి నుంచి పై స్థాయి వరకు సమస్యలు తీసుకెళ్లి దానికి మరి సమస్య పరిష్కారానికి నిధుల కేటాయింపు ఈ యొక్క సమావేశం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఫార్మాలిటీ అయినప్పుడు కొంత నిర్లక్ష్యం అనేది భూత విధానం వల్ల ఇబ్బంది పడింది, చివరిగా ప్రజలే పడతారు. కాబట్టి ప్రజలకు అన్ని సౌకర్యాలు కూడా అందాలి, వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కూడా కలగకూడదు అంటే తప్పనిసరిగా ఇలాంటి రివ్యూస్ జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఎన్నికల్లో చెప్పినట్టుగా ప్రతిదీ కూడా మినిట్స్ లో ఎంటర్ కావాలి. నెక్స్ట్ మీటింగ్ జరిగినప్పుడు ఫస్ట్ మినిట్స్ రివ్యూ చేసుకున్నాక దానికి ఒక టైం ఆఫ్ ప్రోగ్రామ్ పెట్టినాక ఆ టైం లోపల అవి కంప్లీట్ చేశారా చేయలేదా అనేది మళ్ళీ రివ్యూలో చెప్పినప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీటింగ్ కంటిన్యూ. స్వచ్ఛ తీర్థ్ అభియాన్లో భాగంగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సతీమణి కావ్యారెడ్డి శుభ్రం చేశారు. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయాలు, పుణ్యక్షేత్రాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు కావ్యారెడ్డి స్వచ్ఛ అభియాన్లో పాల్గొన్నారు. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రతి హిందువు పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. విశ్వే దేవా శాంత బ్రహ్మ శాంతే
మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు స్వచ్ఛ తీర్థ అభియాన్ ఈ నెల 14 నుంచి 22 వరకు దేశంలోని ప్రతి దేవాలయంలో శుభ్రం చేయాలని ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఈరోజు మన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఈరోజు మేము శుభ్రం చేయడం జరుగుతుంది. మనం దేశమే కాకుండా యావత్ ప్రపంచం ఎదురు చూస్తున్న 500 నాటి అయోధ్య రామాలయం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చొరవతో ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ పని సాధ్యమవుతుంది. 500 తర్వాత ఈ అయోధ్య గుడి నిర్మాణం అవుతుంది. దానికి చాలా సంతోషంగా ఉంది. ఒక హిందూగా నేను చాలా గర్విస్తున్నాను. మన దేశ ప్రజలందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కళ ఈరోజు 22 సాకారం అవుతుంది. ఆ రోజు బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. యావత్ దేశంలోని ప్రపంచంలో నలుమూలన నుంచి ఎంతోమంది భక్తులు వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పటాన్చెరు డిఎస్పి పురుషోత్తం రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలను జెండా ఊపి ప్రారంభించారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్నట్టు డిఎస్పి తెలిపారు. అజాగ్రత్తతో వాహనాలు నడిపితే అమూల్యమైన జీవితాలను కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. మాదిగలకు కాంగ్రెస్తో విడదీయరాని అనుబంధం ఉందన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాపయ్య. రాజకీయ రంగంలో అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తుందని తెలిపారు. మాదిగలకు మరొక మంత్రి పదవి కేటాయించాలని కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 2 సీట్లు రాజ్యసభ సీటు పదవులు ఇచ్చి రాజకీయంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు నిలువెత్తు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ, మరోవైపు దళిత ఎమ్మెల్యేలకు అవమానం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానమా? వైసీపీ విడుదల చేసిన ప్రతి జాబితాలోనూ ఎస్సీ ఎమ్మెల్యేలకు నిరాశ తప్పడం లేదు. తాజాగా విడుదలైన 4వ జాబితాలోనూ సేమ్ రిపీట్ అయింది. 4 ఎస్సీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించారు జగన్. మరో 4 ఎస్సీ నేతలను మరో చోటుకు మార్చారు. విజయవాడ వేదికగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. అంతేకాదు సమతా సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. అయితే సామాజిక న్యాయం చేయడంలో ముందుంటామని గొప్పలు చెప్పుకునే వైసీపీ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా 4 జాబితాలో 9 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే అందులో ఏకంగా 8 ఎస్సీ నియోజకవర్గాల్లోనే ఈ మార్పులు చేశారు. ఇందులో 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్డర్కి సీఎం జగన్ టికెట్ నిరాకరించారు. మరోవైపు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణస్వామిని చిత్తూరు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించారు. చిత్తూరు సిట్టింగ్ ఎంపీ రెడ్డెప్పని జిడి నెల్లూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్గా ప్రకటించారు. హోంమంత్రి తానేటి వనితను కొవ్వూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి గోపాలపురానికి మార్చారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్రావుని కొవ్వూరు అసెంబ్లీకి పంపించారు. మరోవైపు 3 జాబితాల్లో సైతం ఎస్సీ నియోజకవర్గంలో భారీగా మార్పులు చేసింది వైసీపీ. 1 జాబితాలో కొండేపి, తాటికొండ, వేమూరు, సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. సంతనూతలపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకి టికెట్ నిరాకరించారు. అక్కడ మంత్రి మెరుగు నాగార్జునకు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. అలాగే మరో మంత్రి ఆదిమూలపు సురేష్కి కొండేపి బాధ్యతలు కట్టబెట్టారు. ఇక మాజీ హోంమంత్రి మేకతోటి సుచరితను పత్తిపాడు నుంచి తప్పించి తాడికొండ ఇన్ఛార్జ్గా నియమించారు. అటు 2 జాబితాలో రాజాంపి, గన్నవరం, ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు గొల్ల బాబురావు, కొండటి చిట్టుబాబులకు వైసీపీ టికెట్ నిరాకరించింది. ఇదిలా ఉంటే 3 జాబితాలో కూడా ఎస్సీ ఎమ్మెల్యేలపైనే సీఎం జగన్ గురి పెట్టారనే విమర్శలు వచ్చాయి. చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, పూతలపాటు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కోడమూరు ఎమ్మెల్యే సుధాకర్, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్లకు వైసీపీ హ్యాండ్ ఇచ్చింది.
ఇక తిరుపతి ఎంపీ గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోనటి ఆదిమూలానికి తిరుపతి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ఇప్పటివరకు 58 అసెంబ్లీ 10 లోక్సభ స్థానాల్లో మార్పులు చేసింది. అందులో 22 ఎస్సీ స్థానాలు ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇప్పటివరకు మొత్తం 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించగా అందులో 11 మంది ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 మంత్రులను వేరే నియోజకవర్గాలకు మార్చారు. అయితే కేవలం ఎస్సీ బీసీ సామాజిక వర్గాలను మాత్రమే సీఎం జగన్ మారుస్తున్నారని గతంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆరోపించారు. సీఎం జగన్ సొంత సామాజిక వర్గంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా మార్చడం లేదని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు ప్రకటించిన జాబితా చూస్తే అదే నిజం అనేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలో కేవలం 4 స్థానాల్లో మాత్రమే సీఎం జగన్ మార్పులు చేశారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వైసీపీకి రాజీనామా చేశారు. ఒక్క రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డికి మాత్రమే టికెట్ ఇవ్వలేదు. మరో 2 నియోజకవర్గాలు తిరుపతి చంద్రగిరి సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో వారి వారసులకు అవకాశం ఇచ్చారు సీఎం జగన్. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో వివిధ సామాజిక వర్గాల వారీగా జరుగుతున్న వైసీపీ అభ్యర్థుల కూర్పు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఓటరు నమోదు చేసేటప్పుడు అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ మాధురి. అమీన్పూర్ మండలం పటేల్ గూడాలో చేపట్టిన ఓటరు నమోదు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీలు చేశారు. తనిఖీలో భాగంగా నూతనంగా నమోదు చేసుకున్న అప్లికేషన్లు, చిరునామా, పేరు తదితర అప్లికేషన్ వివరాలను బీఎల్ఓను అడిగి తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన బీఎల్ఓ సునీతపై అదనపు కలెక్టర్ మాధురి ఆగ్రహం వ్యక్తం చేశారు. పటాచరి కాన్స్టిట్యుయెన్సీలో ఇవాళ ప్రత్యేక స్పెషల్ క్యాంపెయిన్ డేస్ మన బీసీఐ దగ్గర నుంచి ఉన్నాయి కాబట్టి 2 రోజులు కూడా ఎవరైనా ఇదివరకు ఓటర్గా నమోదు కాని వాళ్ళు ఉంటే నమోదు చేసుకోవాలి. కొత్త ఓటర్లు కొత్త ఓట్ అండ్ ఇదివరకు ఇంకెక్కడైనా ఉండి ఉంటే ఓటు ఇదివరకు ఉండి ఉంటే ఫామ్ 8 ద్వారా అప్లై చేసుకోవాలి. అంతేగాని అక్కడ కొత్త ఓటర్ కింద ఉండి ఇక్కడ కొత్త ఓటర్ కింద కాదు మరి అదే వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఇప్పుడు 40 సంవత్సరాల వాళ్ళకి ఇదివరకు ఓటు లేదు అంటే వారిని మరి ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వారికి ఇక్కడ ఇంకెక్కడైనా ఓటు ఉండి ఇక్కడ చేసుకుంటే మనం ఫామ్ 6లో ఒక డిక్లరేషన్ అనేది ఇస్తాం. మాకు వేరే ఎక్కడ కూడా ఓటు లేదు. ఒకవేళ ఓటు ఉన్నట్టు తెలిస్తే మా మీద చర్యలు కూడా తీసుకోండి అని మనం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఫామ్ 6 కాదు, అడ్రస్ చేంజ్ మార్పులు ఉంటే ఫామ్ 8 మాత్రమే అప్లై చేసుకోవాలి. డూప్లికేట్ డబుల్. రానున్న ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 27న ఎన్నికల శంఖారావం పూరించనున్నట్లు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్నికలకు విజయ దుందుబి మోగించేందుకు ఉత్తరాంధ్రలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, విజయనగరం జిల్లాలో 100% వైసీపీ విజయ కేతనం ఎగరవేస్తుందన్నారు. మరి 27వ తారీఖుని మరి మధ్యాహ్నం సమయం 2 గంటలకి ఆ బహిరంగ ప్రదేశము అలాగే స్థలము ఇంకా 2 రోజుల్లో పూర్తిగా నిర్ణయం చేసి మరి మీ ద్వారా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకు తెలియజేస్తామని చెప్తూ మరి ఈ మొట్టమొదటి సమావేశం ఏదైతే ఎన్నికల్లో భాగంగా సమర సంఘం పూరించడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 27వ తారీఖుని కార్యక్రమం ఉత్తరాంధ్రలో మొట్టమొదటిగా ఇక్కడి నుంచే మరి విజయ దుందు మోగించే విధంగా మళ్ళీ 2024లో మళ్ళీ వైనాట్ 175 అనే నినాదంతో 175 నియోజకవర్గాలు గెలుచుకోవాలనే ఓ పెద్ద సంకల్పంతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మరి ఇప్పటికే ప్రజలు కానీ ప్రతి ఒక్కరి ఆధార లోపంలో మీకు కనబడుతుంది. అనంతపురంలో అంగన్వాడీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత 40 రోజులుగా నిరసన చేస్తున్న ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని తపోవాదన వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని అంగన్వాడీలు హెచ్చరించారు. ఇప్పటికే ఎంతో మంది అంగన్వాడీలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోతున్న అంగన్వాడీల కుటుంబాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.
చేసుకుంటాం, మీరు ఉద్యోగాలు జాయిన్ కాకపోతే అయినా నువ్వు చనిపోండి, మాకే అభ్యంతరం లేదు. మా ఆత్మాభిమానం దెబ్బతిని 40 రోజులుగా ఆందోళన చేస్తే మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని ముఖ్యమంత్రి గారు నోరు తెరవట్లేదు. 40 రోజులుగా మహిళలు నోరు పెద్ద ఎత్తున మహిళా సాధికారత అని చెప్పేసి మహిళల ఉద్ధరణ కోసం అని చెప్పేసి చెప్తున్నావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు విగ్రహావిష్కరణ పెద్ద ఎత్తున ఈరోజు ఘనంగా ఆవిష్కరించారు. ఈరోజు అంబేద్కర్ చెప్పినటువంటి మహిళా సాధికారత ఏమైంది, సామాజిక భద్రత ఏమైంది, ఏ మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఓట్ల రాజకీయాల కోసం విగ్రహాలు ఆవిష్కరణ చేసి, గుళ్ళు ఆవిష్కరణ చేసి ఈరోజు ప్రజలను పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంగన్వాడీ కార్మికుల పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లా రేణుగుంటలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేశారు. అంగన్వాడీల డిమాండ్లను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని సిఐటియు మండల కార్యదర్శి హరినాథ్ అన్నారు. 40 రోజులుగా సమ్మె చేస్తున్న సీఎం జగన్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేణుగుంట మండల కేంద్రంలో రోడ్డు పైన కూర్చొని బయట నుంచి రాస్తారోకో చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే అంగన్వాడీ డిమాండ్లు 11 డిమాండ్లు నెరవేర్చయ్యా అని చెప్పి అంగన్వాడీలందరూ కూడా 3 నెలల ముందే సమ్మె నోటీస్ ఇచ్చి ఇక్కడికి సమ్మెలోకి దిగారు. ఈ రోజుకి 40 రోజులు సమ్మె చేస్తున్నారు. ఆమె నిరాధ్యక్షులు, మామూలుగా రిలే నిరాధ్యక్షులు మండల కేంద్రంలో ఇప్పటికే 30 రోజుకి చేరుకుంది. విజయవాడ కేంద్రంలో అక్కడ రాష్ట్ర కమిటీ అంగన్వాడీ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్, అదేవిధంగా సిఐటు ఐఎఫ్టియు, అదేవిధంగా ఏఐటీసీ నాయకులందరూ కూడా అక్కడ దీక్షల్లో కూర్చో ఉన్నారు. తిండి నీళ్లు మానేసి ఆమంత్రి దీక్ష కూర్చొని ఈరోజు 4వ రోజు ఈ లక్షా 60 వేల మందిని రోడ్డు పాలు చేసి ప్రభుత్వం న్యాయమైన తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంగన్వాడీలు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో తమకు ఇచ్చిన హామీని అమలు చేయాలని, కనీస వేతనంగా 26,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అంగన్వాడీల వేతనాల కన్నా అదనంగా వేతనాలు చెల్లించాలన్నారు. ఈరోజు తొమ్మిది మీద వర్షం కురిసినట్టు సిరిటి వాళ్ళగా మొన్నవాళ్ళగా గుడ్డవాళ్ళగా వ్యవహరించడం జరుగుతుంది. ఇది తగదిది. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఏదైతే మాట ఇచ్చారో తెలంగాణకు అదనంగా జీతం పెంచుతామని, అలాగే సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుయేట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మినీ సెట్లు లేని సెట్లుగా పెంచే విధంగా ఏదైతే నువ్వు ఎన్నికల్లో మాట ఇచ్చావో ఆ మాటని నిలబెట్టుకోవాలని లేని పక్షంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బయటించి ఆందోళన చేయడంతో దాదాపు గంటసేపు భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై వామపక్ష నేతలు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఎస్మాను వెనక్కి తీసుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీంతో ధర్నా చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కోహాన్స్ లైఫ్ సైన్స్ కెమికల్ కర్మాగారం వల్ల తాము అనారోగ్య పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంట పొలాలు కూడా దెబ్బతింటున్నాయని వాపోయారు. కంపెనీ యాజమాన్యానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో 2K ర్యాలీని నిర్వహించారు. ఆక్వా రైతుల 2K ర్యాలీలో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఆకువ రైతుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకువ రైతుల ద్రోహి సీఎం జగన్ అంటూ విమర్శించారు. జై భారత్ క్షీరారమ్మ ఆక్వ రంగం సరఫున మరి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ యొక్క 2K ఆక్వా రైతుల ర్యాలీని నిర్వహిస్తున్నటువంటి గాంధీరాజు గారు, అదేవిధంగా వారికి సహకరిస్తున్నటువంటి రైతు సంఘ సభ్యులకు, ఆక్వా రైతులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ, భారతదేశానికి అత్యంత విదేశీ మారక ద్రవ్యం ఫారిన్ కరెన్సీ దేనిలో అయినా వస్తువు ఉంది అని అంటే అది ఆక్వా ద్వారా ఈ యొక్క దేశానికి వస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకమైనటువంటి ఆక్వా మరి గత మరి తెలుగుదేశం పాలనలో నెంబర్ 1 పొజిషన్లో ఆక్వా ఉన్నటువంటి స్థితిలో మరి ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆక్వా రంగం చూస్తే పూర్తిగా కుదేలైపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్ శారదాధామంలోని స్విస్ ప్రాంగణం శ్రీరామ నామాలతో ప్రతిధ్వనిస్తోంది. అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో ఈ నెల 22న ప్రాణ ప్రతిష్టాపన జరగనుంది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ప్రత్యేకంగా వేద మంత్రాలతో పూజాక్రతులు సాగుతున్నాయి. అదే స్ఫూర్తితో దేశమంతటా వివిధ ప్రాంతాల్లో రామనామ సంకీర్తన ఉత్సాహభరితంగా సాగుతుంది. స్విస్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిరోజు లయబద్ధంగా రామనామ జపం చేస్తున్నారు. పిల్లలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం. శ్రీరాముడి నామాన్ని సంగీత స్వరాలతో వివిధ తరగతుల పిల్లలు ఆలపిస్తూ తోటి వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇవి జిల్లా రెడీ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.